అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు వీడియోలో నేను సో నాకు న్యూ ఇయర్ కేక్స్ ఆర్డర్ వచ్చాయి కదండి, సో వాటిని నేను ఎలా మేనేజ్ చేస్తానన్నది ఈ వీడియోలో చూసేద్దాం. సో ఈ రోజు December 31st అండి, ఈ ఇయర్లో లాస్ట్ వీడియో అనమాట. సో ఈ వీడియో మాత్రం చాలా ఎక్సైటింగ్గా ఉండబోతుంది. సో మీతో పాటు నేను కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను చేయడానికి. సో ఎందుకంటే ఇన్ని కేక్స్ నేనైతే ఫస్ట్ టైం చేయబోతున్నాను అనమాట. సో లాస్ట్ ఇయర్ చేశాను, కాకపోతే ఇన్ని కేక్స్ కాదు. సో దీని మీద ఒక 5 to 6 తక్కువ అనమాట. అప్పుడు కూడా 22 కేక్స్ వరకు ఇచ్చాను, ఇప్పుడు కూడా దానికి మించి ఇవ్వబోతున్నాను అనమాట. సో ఈ వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అన్ని కేక్స్ ఫిల్లింగ్స్, చాక్లెట్ గనాచ్, చాక్లెట్ ట్రఫుల్ గనాచ్, అన్ని ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించానండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. సో మన వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అయితే నేను కేక్ బేసెస్ అన్నీ కూడాను నేను 30 December 30th రెడీ చేసి అయితే పెట్టుకున్నానండి నేను నైట్. సో ఈ రోజు December 31st మార్నింగ్ నుంచి నేను ఐసింగ్ చేయడం అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఒక్కొక్క కస్టమర్కి ఒక్కొక్క టైం అనేది చెప్పానండి. సో మీరు ఒక 3 to 4 మెంబర్స్కి 10 o'clock, 11 o'clock, 12 o'clock అలాగా. సో కొంతమందికి ఏంటంటే డెలివరీ ఆప్షన్ కూడా ఇచ్చాము, డెలివరీ ఛార్జ్ తీసుకుంటున్నాను. సో డెలివరీ వచ్చేసి కొంతమందికి ఇస్తున్నాను, కొంతమంది వచ్చి పిక్ చేసుకుంటామని చెప్పారు మ్యాక్సిమం అందరూ కూడాను. సో పిక్ చేసుకుంటారు ఎవరైతే వాళ్ళకి ఒక టైం అనేది చెప్పాను అనమాట. ఎందుకు అంటే నా దగ్గర ఒక ఫ్రిడ్జ్ ఉంది, ఇంకొక 2 fridges అనేవి అరేంజ్ చేసుకున్నాను నేను. సో ఈ ఫ్రిడ్జ్లో కొన్నే పడతాయి కదా, సో ఆ టైంలో వస్తే నేను వెంటనే చేసి అయితే ఇవ్వడానికి అనమాట. సో అవన్నీ కూడా ఎలా చేస్తాను అనేది నాతో పాటు మీరు కూడా చూసేయండి. ఇప్పుడైతే నేను ఫస్ట్ విప్పింగ్ క్రీమ్ బీట్ చేయడం నుంచి చూపిస్తున్నానండి. మొత్తం ఫిల్లింగ్స్ అన్నీ కూడా చూసేయండి. నేనైతే బుక్లో నోట్ చేసుకున్నాను అనమాట. మా చెల్లు ఉంది కదా, మా చెల్లు వచ్చేసి మొత్తం ఆర్డర్స్ అన్నీ తీసుకోవడం, నోట్ చేసుకోవడం, బుక్లోకి ఎంటర్ చేయడం గట్రా చేసేది అనమాట. సో ఇప్పుడు మనము ఐసింగ్ అనేది స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అనేది విప్పింగ్ క్రీమ్ కొట్టేయాలి. 10 o'clock ఒక 2-3 కస్టమర్స్ అనేవి వచ్చేస్తానని చెప్పారు. సో ఇప్పుడు టైం వచ్చేసి చూపిస్తాను. 10 o'clock అయితే ఒక 2-3 కస్టమర్స్ వస్తానని చెప్పారండి. సో ఇప్పుడు టైం వచ్చేసి 9:22 అవుతుంది. ఇప్పుడుకి వచ్చి విప్పింగ్ క్రీమ్ అయితే ప్రస్తుతానికి మన దగ్గర లేదు. ఇప్పుడు బీట్ చేసి ఐసింగ్ చేసి 2-3 కేక్స్ అనేవి 10 o'clock కల్లా డెలివరీ చేయాలన్నమాట. సో చూసేయండి, టైంతో పాటు నేను చూపిస్తానండి ఈరోజు అంతా కూడాను. చూస్తూ ఉండండి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. హలో అండి, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. సో ఈ వీడియో మాత్రం చాలా లేట్ అయిందని నేను అనుకుంటున్నాను, చాలామంది వెయిట్ చేస్తున్నారని కూడా అనుకుంటున్నాను. సో కొంచెం ఏమనుకోవద్దు, ఎందుకంటే కొంచెం హెల్త్ అనేది బాగాలేదన్నమాట. సో అందుకని చెప్పి వీడియో అనేది లేట్గా పోస్ట్ చేస్తాను. ఈ రోజు నుంచి మ్యాక్సిమం వీడియోస్ డైలీ కంటిన్యూగా రావడానికే ట్రై చేస్తాను. సో వీడియోస్ హెల్త్ అదే నాకు హెల్త్ బాగోకపోవడం వల్ల ఆర్డర్స్ కూడా తీసుకోవట్లేదండి, ఒక 2-3 weeks వరకు తీసుకోవట్లేదు ఆర్డర్స్. సో ఈ వీడియోని కంటిన్యూ చేసేద్దాం. సో మార్నింగ్ లేచిన తర్వాత సో మొత్తం స్నానం అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా బేకింగ్ అయితే స్టార్ట్ చేసేసానండి. ఇది 31st మార్నింగ్ అనమాట. సో మార్నింగ్ ఫస్టే నేను విప్పింగ్ క్రీమ్స్ అయితే కొట్టేసుకుంటున్నాను అనమాట. ఎందుకు అంటే 10 o'clock కల్లా కస్టమర్స్ కొంతమంది వస్తానని అయితే చెప్పారండి. సో నేను 30th మార్నింగ్ నుంచి ఈవినింగ్ కొంచెం నైట్ అయిందిలేండి, లేట్ అయింది, 9 o'clock వరకు బేకింగ్ అనేది చేశానమాట. ఒకేసారి మొత్తం స్టవ్ మీదే చేశానండి. తెలుసు కదా నా దగ్గర ఆల్రెడీ ఓవెన్ అయితే లేదు కదా. సో మొత్తం స్టవ్ మీదే చేశాను, ఓన్లీ ఒక పొయ్యి మీదే చేసుకున్నానమాట. ఇంకొక పొయ్యి మీద ఏంటంటే ఏదైనా వేడి చేయాల్సినవి ఏమైనా ఉంటే అవి చేసుకునే ఉండేదాన్ని అనమాట. సో ఇంకా మార్నింగ్ కేక్స్ అన్నీ కూడాను బేసెస్ అయితే రెడీగా ఉన్నాయి కదా. సో ఇప్పుడు విప్పింగ్ క్రీమ్ అనేది ఒక బాటిల్ నేను ఓపెన్ చేశాను, అంటే ఒక బాటిల్ ఒకేసారి విప్ అయితే చేసేస్తున్నాను అనమాట. అంటే 2 కప్స్ వరకు మెజర్ చేసుకున్నాను కదా, ఫస్ట్ 500 ml విప్ చేసుకున్నాను, తర్వాత ఇప్పుడు ఇంకో 500 ml అనమాట. సో బీటర్ ముందు చూసారు కదా, ప్రెస్టీజ్ కంపెనీ, మా కిందింటి వాళ్ళది అనమాట. సో వాళ్ళకి కూడా నేను కేక్స్ అనేవి చెప్పానండి. సో తర్వాత ప్రెస్టీజ్ బీటర్ బాగుంటుందని చెప్తే తీసుకున్నారు. సో ఎలాగో కేక్ ఆర్డర్స్ ఉంటాయి కదా కొంచెం ఎక్కువగా ఉంటాయని అయితే కిందింటి వాళ్ళకి అడిగి బీటర్ కూడా తెచ్చుకున్నాను. కాకపోతే అది పెద్దగా యూజ్ అవ్వలేదు, ఒకసారి విప్ చేశాను, తర్వాత నా బీటర్తోనే మొత్తం అంతా విప్పింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. సో ఇప్పుడు 2 కప్స్ అదే మొత్తం 1 liter 1 kg వరకు విప్పింగ్ క్రీమ్ అనేది కొట్టేసుకున్నాను కదా. ఇప్పుడు ఈ రెండింటిని కూడాను ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. ఇప్పుడు 2 bowls విప్ చేసుకున్నాను కదండి, 2 bowls ఉండేది ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని ఒకే బౌల్లోనే ఉంచుకుంటున్నాను అనమాట ఫ్రిడ్జ్లోని. ఇంకొక బౌల్లో విప్పింగ్ క్రీమ్ అనేది బయట పెట్టుకొని నేను కేక్స్ మీద విప్పింగ్ అనేది చేసుకుంటాను అనమాట ఐసింగ్. సో ఇలా పెట్టుకుంటే ఏంటంటే అస్తమానం ఫ్రిడ్జ్ ఓపెన్ చేయకుండా ఎంత క్రీమ్ కావాలో అంత క్రీమ్ సైడ్కి పెట్టేసుకున్నాం అనుకోండి, ఆ క్రీమ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకొంచెం క్రీమ్ తీసుకోవచ్చు అనమాట. సో ఇలా ఏంటంటే ఫ్రిడ్జ్లో ఉండే క్రీమ్ బాగా కొంచెం గట్టిగా ఉంటుంది, బయట ఉండే క్రీమ్ కొంచెం మెల్ట్ అయిపోతుంది కదా. సో అందుకని చెప్పి చాలా తక్కువ క్రీమే బయట ఉంచుకొని మిగతా క్రీమ్ అంతా కూడా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నానండి. సో ఇప్పుడు మార్నింగ్ కస్టమర్ వచ్చేసి బటర్ స్కాచ్ కేక్ వాళ్ళు వస్తున్నారు.
మధ్యాహ్నం 12 లోపు కస్టమర్ వచ్చే వాళ్ళలోని 3 బటర్స్కాచ్ కేక్స్ ఉన్నాయండి. సో అందుకని చెప్పి 3 బటర్స్కాచ్ కేక్స్ కూడాను ఒకేసారి చేసేసానమాట. అంటే ఈవినింగ్ కూడా ఉన్నాయి కొన్ని బటర్స్కాచ్ కేక్స్, కాకపోతే నేను ఇప్పుడు చేశాను అనుకోండి ఫ్రిడ్జ్లో పెట్టడానికి ప్లేస్ ఉండదు కాబట్టి, సో అవి ఈవినింగ్ చేశానమాట. ఇప్పుడు మార్నింగ్ మార్నింగ్ ఎవరైతే వస్తున్నారో ఆ కేక్స్ కంప్లీట్ చేసుకున్నాను. సో నేనైతే ఒకలా అనుకున్నాను అన్ని అంటే ఫ్లేవర్డ్ కేక్స్ అన్నీ కూడా ఒకేసారి చేసేసామనుకోండి టైం సేవ్ అవుతుంది, కాకపోతే పెట్టుకోవడానికి ప్లేస్ ఉందనుకోండి ఈజీగా ఒకేసారి మొత్తం కేక్స్ అన్నీ కూడా చేసేయచ్చు, కాకపోతే నా దగ్గర ప్రస్తుతానికి ప్లేస్ లేదు కాబట్టి నేనైతే ఇలా చేసుకుంటున్నాను అనమాట. కేక్స్ని నేను ఏవైతే చేస్తున్నానో ఆ కేక్స్ అన్నిటినీ కూడా ఒకేసారి కట్ చేసుకుంటాను. కట్ చేసుకున్న తర్వాత ఐసింగ్ అనేది చేసుకుంటాను. మళ్ళీ ఇంకొకటి ఏం చేసుకున్నానంటే షుగర్ సిరప్ అండి. షుగర్ సిరప్ నేను ఎప్పుడు కేక్కి అంటే ఇప్పుడు 1/2 కేజీ కేక్ అనుకోండి అప్పటికప్పుడు కలుపుకోకుండా, సో నేను ముందు రోజు నైట్ అంటే 30th నైట్న కొంచెం ఎక్కువగా 1/2 కేజీ 1 కేజీ షుగర్ 1/2 కేజీ షుగర్ వరకు ఒక ఇప్పుడు చూస్తున్నారు కదా పెద్ద లోటలా ఉంది కదా, సో అందులో వేసుకొని కొంచెం వాటర్ వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. సో అప్పుడు ఏంటంటే బాగా కూల్ అవుతుంది కదా వాటర్ అనేది, షుగర్ కూడా మెల్ట్ అయిపోతుంది, సో అది మనకి పాకంలా తయారవుతుంది అనమాట. సో అప్పుడు ఆ పాకం అనేది మనం కొంచెం క్వాంటిటీలో తీసుకొని వాటర్ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే మనకి షుగర్ సిరప్ అనేది రెడీ అయిపోతుందండి. మనం అప్పటికప్పుడు షుగర్ వేసుకొని కలుపుకునే కన్నా ఇలా బెటర్ అనిపించింది నాకు. సో నేనైతే అలానే చేసుకున్నాను. తర్వాత ఇంకా కేక్స్ చేస్తున్నప్పుడు క్లాత్ అయితే మాత్రం బాగా ఎక్కువగా యూజ్ అవుతాయండి, ఎందుకంటే చేతులు తుడుచుకోవడానికి ఈ స్పాచ్యులాస్ గట్ట కడిగేసి వస్తూ ఉంటాం కదా అప్పుడప్పుడు, కలర్ అంటే చాక్లెట్ క్రీమ్ చేసిన తర్వాత మళ్ళీ బటర్ స్కాచ్ కేక్ చేయాల్సి వస్తుంది, సో ప్యాలెట్ నైఫ్ అనేది క్లీన్ చేస్తూ ఉండాలి గడిగడికి. సో అప్పుడు మనకి క్లాత్స్ అనేవి బాగా యూజ్ అవుతాయి. ఆ క్లాత్స్ కూడా నేను ఒక బెడ్షీట్ అనేది చింపేసి ఇంకా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని పక్కనైతే పెట్టుకున్నాను. సో ఇది కూడా బాగా యూజ్ అవుతుందండి ఎవరైనా హోమ్ బేకర్స్కి ఎక్కువ కేక్స్ ఉండేటప్పుడు. తక్కువ కేక్స్ ఉంటే మాత్రం పెద్దగా ఎక్కువ పనే ఉండదు కదా. సో ఇప్పుడైతే మాత్రం నేను షుగర్ సిరప్తో సోక్ చేసేసుకొని ఒక్కొక్క లేయర్ పెట్టేసుకొని చాలా సింపుల్ డిజైన్సే తీసుకుంటున్నానండి. చాలా సింపుల్ డిజైన్స్ అనమాట, చాలా త్వరగా అయిపోతుంది. ఒక్కొక్క కేక్ అనేది ఒక 10 మినిట్స్లో కంప్లీట్ అయిపోద్ది అనమాట, ఎందుకంటే ఆల్రెడీ బేక్ చేసుకున్న కేక్స్ అనేవి రెడీగా ఉన్నాయి కాబట్టి. సో నేను క్రషెస్ అనేవి ప్రతి లేయర్లోనే వేస్తాను, నట్స్ కూడా వేస్తానండి. సో అలా వేస్తే ఏంటంటే మన కస్టమర్స్కి టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది అనమాట. సో ఒకసారి మన కస్టమర్ మన దగ్గర కేక్ తీసుకెళ్లారు అంటే మళ్ళీ మన దగ్గరికి వచ్చేటట్టు చూసుకోవాలన్నమాట. సో ఏంటబ్బా కేక్ ఎలా ఉంది అని అనుకోకుండా చాలా బాగుందనే అనుకోవాలి. సో అలా అయితే మాత్రం క్రష్ నట్స్ ప్రతి లేయర్లో వేసుకుంటే మాత్రం మంచి టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది అనమాట. బటర్ స్కాచ్కి అయితే నేను బటర్ స్కాచ్ క్రష్ బటర్ స్కాచ్ నట్స్ అనేవి యూస్ చేస్తానండి. షుగర్ సిరప్ మాత్రం అన్ని కేక్స్కి కూడాను ఈ ప్లెయిన్ షుగర్ సిరప్పేనమాట, ఇంకేం క్రష్ కూడా యాడ్ చేయలేదు. ఇప్పుడు మీరు చూసినట్టయితే లాస్ట్ ఫైనల్ కోట్ కూడా ఒకేసారి కంప్లీట్గా కొంచెం ఎక్కువ క్రీమ్ తీసేసుకొని సైడ్కి స్క్రాప్ చేసుకుంటున్నాను అనమాట. సో నేను పెద్ద ప్యాలెట్ నైఫ్ చిన్న ప్యాలెట్ నైఫ్ స్క్రాపర్స్ అనేవి బాగా యూజ్ అయ్యాయండి. సో మీలో చాలామంది హోమ్ బేకింగ్ స్టార్ట్ చేశానని చెప్పారు కదా, ఈ న్యూ ఇయర్ మీకు ఎలా గడిచిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో మీరు ఎవరైనా ఈ ఇయర్లోని కొత్తగా ట్రై చేసిన కేక్స్ ఏమైనా ఉంటే నాకు షేర్ చేయండి, ఖచ్చితంగా చూస్తాను. సో ఈ కేక్ అయితే చూస్తున్నారు కదా లాస్ట్ ఫినిషింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట. అన్ని కేక్స్ కూడా మ్యాక్సిమం ఇలానే చేశానండి, వైట్ కేక్ ఫినిషింగ్ వైట్ కేక్ వైట్ క్రీమ్తో ఫినిషింగ్ చేసేసి ఇంకా పైన న్యూట్రల్ జెల్ తోటి కలర్స్ అనేవి చేంజ్ చేసుకున్నాను అనమాట. సో ఆరెంజ్ బటర్ స్కాచ్ అనుకోండి ఆరెంజ్ కలర్ మిక్స్ చేసుకున్నాను, పైనాపిల్ అయితే ఎల్లో కలరు, బ్లాక్ కరెంట్ కానీ బ్లూబెర్రీ కానీ అయితే మాత్రం మనము వైలెట్ కలర్ మిక్స్ చేసుకున్నాను నేను న్యూట్రల్ జెల్లోని. సో ఈ న్యూట్రల్ జెల్స్ కూడాను మార్నింగ్ మార్నింగ్ ఫస్ట్ న్యూట్రల్ జెల్సే మిక్స్ చేసుకొని పైపింగ్ బ్యాగ్లోకి అయితే వేసేసుకున్నానండి, ఎందుకు అంటే ఒక్కొక్క కేక్ చేసినప్పుడు మనకి టైం అనేది ఉండదు కదా, సో అప్పటికప్పుడు కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ న్యూట్రల్ జెల్ మిక్స్ చేసుకోవడం గట. సో అందుకని చెప్పి కొన్ని కలర్స్ అనేవి నేను మార్నింగ్ మార్నింగ్ అంటే కేక్స్ చేయడం స్టార్ట్ చేయడం ముందు కలర్స్ మిక్స్ చేసుకొని సైడ్కి పెట్టుకున్నాను. సో ఈ కేక్ అయితే కంప్లీట్ అయిపోయిందండి, హ్యాపీ న్యూ ఇయర్ కూడా రాసేసి ఇంకా బాక్స్లో కూడా ప్యాక్ చేసేసి కిందింటికి పంపించేశానమాట. ఇంకా నా ఫ్రిడ్జ్ కొంచెం ఖాళీగా ఉంటే ఏంటంటే వెంట వెంటనే కేక్ చేసి పెట్టడానికి బాగుంటుందని చెప్పి అయితే నా ఫ్రిడ్జ్ కొంచెం ఖాళీగా ఉంచేసుకున్నాను. ప్లస్ ఏంటంటే బాక్స్లో ప్యాక్ చేసి కింద పెట్టుకున్నాను కదా, సో ఆ బాక్సెస్ మీద కూడా నేమ్స్ అనేవి రాసుకున్నాను అనమాట. ప్లస్ నేను ఆర్డర్స్ తీసుకొని నోట్ చేసుకున్నాను కదా బుక్స్ మీద, సో ఒక బుక్లో నోట్ చేసుకున్నాను కదా, ఆ బుక్లో కూడా నోట్ చేసుకున్నాను అనమాట ఈ కేక్ ఎక్కడ పెట్టాను ప్యాక్ చేసాను చెప్పి. సో అలా అయితే మన కస్టమర్ కాల్ చేసినప్పుడు ఓకే కస్టమర్ అదే ఈ కేక్ అక్కడ ఉందని చెప్పి మనకు గుర్తొస్తుంది కదా. సో నేనైతే ఇలానే చేసుకున్నానండి, లాస్ట్ ఇయర్ కూడా నాకు న్యూ ఇయర్ ఇలానే అయ్యింది. సో మా ఇంట్లో మా మమ్మీ వాళ్ళ ఇంటి నేను విజయనగరంలో తీసుకున్నానండి లాస్ట్ ఇయర్ కేక్స్ అన్నీ కూడాను.
సో కేక్స్ అన్నీ కూడా నాకు ఒక ఇంట్లో పెట్టాను అనమాట. ఈ కేక్స్ చూస్తున్నారు కదా, ఫొటోస్ అయితే తీస్తున్నాను. అంటే వీడియోస్ ఎలాగో తీయడం అంటే లాస్ట్లోని మొత్తం అన్ని కేక్స్ కూడాను స్టేటస్ పెడదామని అయితే కొన్ని కేక్స్కే ఫోటో తీయగలిగాను. తర్వాత కేక్స్ అనేవి 12 తర్వాత మాత్రం కేక్స్ అనేవి త్వర త్వరగా వెళ్ళిపోయాయి అనమాట, కస్టమర్స్ వచ్చేసారు. సో అందుకని చెప్పి వీడియో కాదు కదా ఫొటోస్ కూడా తీయడం కుదరలేదు అస్సలు. సో కానీ కేక్స్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి, విప్పింగ్ క్రీమ్ మాత్రం అస్సలు మెల్ట్ అవ్వలేదు. ఈ క్లైమేట్ అనేది బాగుంటుందండి కేక్స్కి, అదే సమ్మర్లో మాత్రం మనం చాలా జాగ్రత్తగా చేసుకుంటూ ఉండాలి. ఈ క్లైమేట్ మనకి జనవరిలోనే ఈ క్లైమేట్ మాత్రం చాలా బాగుంటుంది, అంటే ఎక్కువగా వేగంగా మెల్ట్ అవ్వదు అనమాట క్రీమ్. సో మీరు కనుక చూసినట్టయితే నేను క్రీమ్ని మాత్రం ఫ్రిడ్జ్లోని సపరేట్గా తీయకుండా ఫ్రిడ్జ్లోని క్రీమ్ని మనకి ఎంత అవసరమైతే అంతే తీసుకొని నేను ఫినిషింగ్ అయితే చేసుకుంటున్నాను అనమాట. చెప్పాను కదండి క్రమ్ కోట్ అయితే చేయట్లేదు అని చెప్పి, ఇంకా 2 లేయర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 3rd లేయర్ని కూడా పెట్టేసుకొని ఫినిషింగ్ అయితే ఇచ్చేస్తున్నాను అనమాట. బటర్ స్కాచ్ కేక్స్కి మ్యాక్సిమం ఆరెంజ్ కలర్ న్యూట్రల్ జెల్ యూస్ చేసి ఫినిషింగ్ అయితే చేసుకున్నాను. ఒక 2-3 కస్టమర్స్ కస్టమైజ్డ్ అడిగారండి, అంటే కలర్ మిక్స్ చేసి ఫ్లవర్స్ కావాలని చెప్పారు. సో వాళ్ళకి సేమ్ కలర్ మిక్స్ చేసేసి అయితే చేశానమాట. సో అవైతే వీడియో తీయడం కుదరలేదు. సో ఈ కేక్స్ మీకు ఎలా అనిపించాయి కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఇక్కడ నేను వీడియో పెడుతున్నాను కదా, ఈ పై లేయర్లోనే నేను తీసిన ఫొటోస్ అన్నీ కూడా నేను అప్లోడ్ చేస్తాను న్యూ ఇయర్కి. ఈ న్యూ ఇయర్కి నేను చేసిన కొన్ని కేక్స్ ఉంటాయి కదా, ఫొటోస్ తీసాను కదా కొన్ని. సో ఆ ఫొటోస్ అన్నీ కూడా వీడియో మధ్య మధ్యలో పెడుతూ ఉంటాను, చూస్తూ ఉండండి. ఈరోజంతా కూడాను హడావిడి హడావిడిగానే గడిచిపోయిందండి. ఇంకా కేక్స్ చేసుకుంటూ మొత్తం డెలివరీస్ చేసుకుంటూ అయిపోయిందనమాట. మొత్తం ఈరోజు 31st అంతా కూడాను ఇంట్లో వంట అయితే ఏం చేయలేదండి, ఇంకా బయట నుంచి తెప్పించేసానమాట కర్రీ పాయింట్ నుంచి. ఎందుకు అంటే ఇంకా ఈ పని చేసుకుంటూ ఈ స్టవ్ దగ్గరే కదా వర్క్ అంతా కూడాను, ఈ వేడికి అంటే స్టవ్ మీద ఏదైనా పెడితే వేడికి మళ్ళీ క్రీమ్ గట్ట మెల్ట్ అవుతుందేమో అని చెప్పి అయితే ఇంకా ఏం చేయలేదన్నమాట. సో బయట నుంచి తెప్పించేసాను కదా. ఇంకే బటర్ స్కాచ్ కేక్స్ వరకు వీడియో అయితే తీయడం అయిందండి, ఇంకా నెక్స్ట్ తర్వాత కేక్స్ అన్నీ కూడా వీడియో అయితే తీయలేదు. చాక్లెట్ గనాచి ఇంకా చాక్లెట్ ట్రఫుల్ కేక్స్ కూడా వచ్చాయండి. చాక్లెట్ ట్రఫుల్ కేక్స్కి చాక్లెట్ ట్రఫుల్ ఎలా రెడీ చేసుకున్నాను, చాక్లెట్ గనాచి ఎలా రెడీ చేసుకున్నాను అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో అది డీటెయిల్గా వీడియో తీసానండి, ఈ వీడియోలోనే పెడదాం అనుకున్నాను, కాకపోతే కొంచెం టైం ఎక్కువ అయిపోయిందని చెప్పి అయితే నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను అది. సో అది కూడాను నేను ఈరోజు కేక్స్ అన్నిటికీ కూడాను ఈ చాక్లెట్ మెటీరియల్ అంతా కూడా తయారు చేసుకున్నాను అనమాట, ముందు ఏమీ యూజ్ చేయలేదు. సో ఎప్పటికప్పుడు యూజ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందని చెప్పి. సో చాక్లెట్ గనాచ్ అనమాట అది, ఇంతకుముందు ఇది వచ్చేసి చాక్లెట్ ట్రఫుల్, చాలా టేస్టీగా ఉంటుంది. హ్యాపీ న్యూ ఇయర్ అండి, హ్యాపీ న్యూ ఇయర్. చాలా రోజులు అయిపోయింది వీడియో తీసి, ఎందుకు అంటే కొంచెం హెల్త్ అనేది బాగాలేదనమాట. ఏమైందంటే సో 30th నా 31st నా కేక్ ఆర్డర్స్ కొంచెం ఎక్కువే వచ్చాయండి. అంటే నార్మల్గా నేను డైలీ 5 ఆర్డర్సే తీసుకుంటా ఉంటాను. సో అంతకు మించి అయితే తీసుకోనండి, ఎందుకు అంటే నా దగ్గర ఫ్రిడ్జ్ అనేది ఒకటే ఉంది కదా, కస్టమర్స్ ఈవినింగ్ 6-7 కొంతమంది 9:00, 10:00 కూడా వస్తూ ఉంటారు అనమాట. సో అందుకని చెప్పి నేను 30th నా 31st నా కొంచెం ఆర్డర్స్ అయితే ఎక్కువగానే తీసుకున్నాను. అంటే న్యూ ఇయర్ కదండి, కొంతమంది అంటే న్యూ ఇయర్ కదండి కేక్స్ అనేవి కొంచెం ఎక్కువగా సేల్ అవుతాయని అయితే అనుకున్నాను, అందుకని చెప్పి కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను. ఆల్రెడీ మన ఇన్స్టాలోని యూట్యూబ్లో కూడా నేను పోస్ట్ చేశాను కదా ప్రీ ఆర్డర్స్ తీసుకుంటున్నానని చెప్పి. సో సక్సెస్ఫుల్గా అయితే మనము ఆర్డర్స్ అయితే తీసుకున్నాము. 30th కూడా చాలా ఎక్కువ ఆర్డర్సే వచ్చాయండి, బర్త్డే ఆర్డర్స్ యానివర్సరీ ఆర్డర్స్ కూడా వచ్చాయి. దగ్గర దగ్గర 30th నాకు ఒక 11 కేక్స్ అయితే సేల్ అయ్యాయండి 30th. అన్నీ కూడా కొంచెం కస్టమైజ్డ్ కేక్స్ అనమాట. సో 31st వచ్చేసి నేనైతే మ్యాక్సిమం కస్టమైజ్డ్ కేక్స్ అయితే చేయనని చెప్పేశానండి. చాలామంది 30th ఫస్ట్కి కూడా అడిగారు నాకు, అంటే కస్టమైజ్డ్ కేక్స్ అనమాట, అంటే బర్త్డేకి యానివర్సరీకి కూడాను. సో నేను ఎందుకు తీసుకోలేదండి కస్టమైజ్డ్ కేక్స్ అయితే నేను ఆ రోజుకి తీసుకోలేదు. ఎందుకు అంటే ఆ రోజుకి కేక్స్ అనేవి కొంచెం ఎక్కువగా ఉంటాయి కదా. సో కేక్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఫోన్ నెట్వర్క్ అనేది లేదు, అంటే కస్టమైజేషన్ అంటే కొంచెం వర్క్ అనేది ఉంటుంది కదా. జస్ట్ నార్మల్గా నేనైతే ఒక కేక్ని 15 మినిట్స్లో కంప్లీట్ చేస్తానండి. సో 15 మినిట్స్ కాకుండా ఇప్పుడు కస్టమైజ్డ్ అంటే ఏదైనా కలర్ చెప్పినా కానీ థీమ్ చెప్పినా కానీ
దానికి ఒక 10 to 15 minutes అయినా పడుతుంది అనమాట. క్రీమ్ మిక్స్ చేయాలి, పైపింగ్ బ్యాగ్లోకి వేసుకోవాలి, సో అలాగా. సో అందుకని చెప్పి కస్టమైజ్డ్ అయితే మ్యాక్సిమం అవ్వమని చెప్పేసాం. కొంచెం కొంచెం కస్టమర్స్, కొత్త కొత్త కస్టమర్స్ ఉంటారు కదా, సో వాళ్ళకైతే మాత్రం కొంచెం కలర్ మిక్సింగ్ అయితే చేసి కలర్ వాళ్ళకి ఏదైతే ఇష్టమైతే వాళ్ళకి చేశాను కొంతమందికి. సో మిగతా వాళ్ళందరికీ కూడాను బేకరీ స్టైల్ డిజైనే వేసేసానండి. చాలామందికి చెప్పాను కూడాను నేను, అంటే కస్టమైజ్డ్ డిజైన్స్ అవ్వని. సో మన కస్టమర్స్ అందరూ కూడాను అర్థం చేసుకొని నన్ను సపోర్ట్ చేశారండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో కేక్ తీసుకెళ్ళిన వాళ్ళందరూ కూడాను నెక్స్ట్ డే చాలా వరకు కేక్ టేస్ట్ చాలా బాగుందని కూడా మెసేజ్ చేశారనమాట, చాలా హ్యాపీ అనిపించింది. సో నేనైతే ఫస్ట్ 30 అతను వీడియో అయితే తీయలేదు, 31st మాత్రం కంప్లీట్గా వీడియో తీద్దామని అయితే అనుకున్నాను, ఫిక్స్ అయ్యాను కూడాను. మొత్తం మొబైల్ డేటా అంతా క్లియర్ చేసేసి ఇంకా వీడియో స్టార్ట్ చేశాను అనమాట, మీకు కొంచెం అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ వీడియోలోని. సో ఏమైందంటే 31st నేను వీడియో స్టార్ట్ చేశాను కదా, సో నా మొబైల్ నుంచే ఆర్డర్స్ అనేవి నా మొబైల్కే ఆర్డర్స్ అనేవి వస్తాయి కదా, సో వాట్సాప్లో కానీ మెసేజెస్ కానీ. సో ఏమైందంటే వీడియో షూట్ చేస్తుంటే నాకు ఆర్డర్ కస్టమర్స్ కాల్ చేయడం కానీ ఇంకా ఆ రోజుకి కావాల్సిన అర్జెంట్ ఆర్డర్ కస్టమర్స్ కాల్ చేయడం కానీ చేసేవారు అనమాట. సో అందుకని చెప్పి మొబైల్ అనేది ఒకటే ఉండడం వల్ల మా చెల్లి మొబైల్, మా ఇంట్లో ఇంకో 2 mobiles ఉన్నాయి కానీ వాటితో తీయడం నాకు అంతగా ఇష్టం లేదు. సో అందుకని చెప్పి ఇంకా వీడియో అయితే తీయలేకపోయాను అనమాట. సో నెక్స్ట్ ఇయర్ మాత్రం, నెక్స్ట్ ఇయర్ అనే కాదు ఇంకేదైనా సీజన్లోని మంచి కేక్స్ గట్రా బాగా సేల్ అయితే దాన్ని నేను ఎలా మేనేజ్ చేశాను అనేది ఖచ్చితంగా వీడియో తీసి అప్లోడ్ చేస్తాను. సో జస్ట్ నార్మల్గా అయితే చెప్తాను చూడండి, 30th కేక్స్ అయితే మాత్రం నేను 29th బేక్ చేసేసుకున్నానండి. ఎందుకు అంటే నాకు 30th మనము 31st బేక్స్ అనే 31st కేక్స్ అనేవి బేక్ చేసుకుంటాను కదా నేను, సో అందుకని చెప్పి 30th కేక్స్ అనేవి 29th బేక్ చేసేసుకున్నాను. సో అవి బేక్ చేసుకొని క్లింగ్ ర్యాప్లో గ్రాప్ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నానండి. ఎందుకు అంటే నాకు కొంచెం చిన్న ఫ్రిడ్జ్ ఉంది కాబట్టి మ్యాక్సిమం కింద ర్యాక్లోని ఈ ఫ్రూట్స్ బాస్కెట్ అంతా తీసేసి ఇంకా అక్కడ పెట్టేశారనమాట క్లింగ్ ర్యాప్లో గ్రాప్ చేసేసి. ఇంకా 30th ఎన్నైతే ఆర్డర్స్ వచ్చాయో ఆ రోజుకి ఆ రోజు అర్జెంట్ ఆర్డర్స్ కూడా వచ్చాయన్నమాట. సో నేను 31st కేక్స్ వచ్చేసి 30th బేక్ చేశాను కదా, 31st సేల్ అయ్యే కేక్స్ 30th బేక్ చేశాను కదా స్పాంజెస్. సో స్పాంజెస్ ఉండడం వల్ల నేను 30th కూడా కొంచెం ఎక్స్ట్రా కేక్స్ ఇవ్వగలిగాను అనమాట. సో 31st ఇంకొంచెం బేకింగ్ టైం అనేది పెరిగిపోయింది. సో ఇంట్లో బేకింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నైట్ 30th బయటకు వెళ్ళాము, 31st కూడా బయటకు వెళ్ళామండి. ఎందుకంటే మనం కేక్స్ సేల్ చేస్తున్నాము అంటే ఓన్లీ అంటే బిజినెస్సే కాకుండా ఇంట్లో వాళ్ళతో కూడా కొంచెం ఉండాలి అని ఉంటుంది కదా. సో అలాంటి సో అలాగే ఉండేది. మా బ్రదర్, మా చెల్లి అందరూ ఉన్నారు కదా, సో అందరితో కలిసి అయితే బీచ్కి అయితే వెళ్ళాము. మా ఇంటి కోసం నేనైతే చాక్లెట్ మౌస్ కేక్ అయితే చేశానమాట, చాలా టేస్టీగా ఉంది. బీచ్కి వెళ్ళి బీచ్ దగ్గర కట్ చేసుకొని మళ్ళీ ఇంటికి అయితే వచ్చేసామన్నమాట. సో 31st కేక్స్ అయితే మాత్రం చాలా బాగా అయ్యాయండి. నేను కంప్లీట్గా అయితే మాత్రం 28 కేక్స్ వరకు సేల్ అయ్యాయండి ఓన్లీ 31st. సో 31st కాకుండా 1st కూడా ఒక 4 to 5 కేక్స్ వెళ్ళాయి, 30th 10 కేక్స్ అనమాట. సో నాకైతే ఈ ఇయర్ న్యూ ఇయర్ బాగానే స్టార్ట్ అయింది అని అయితే అనిపించింది అనమాట. సో నేను కూడా ఎలా మేనేజ్ చేస్తానా అనుకున్నాను, కాకపోతే 28 కేక్స్ అని చెప్పాను కదా. సో అర్జెంట్ కూడా ఆర్డర్స్ వచ్చాయన్నమాట. నేను బేసిస్ అనేవి ఒక 2-3 ఎక్స్ట్రానే బేక్ చేసుకున్నాను, 1/2 kg 2-2 అంటే వెనిలా స్పాంజెస్, చాక్లెట్ స్పాంజెస్ 2-2 ఎక్స్ట్రా బేక్ చేసుకున్నానండి. తర్వాత 1/2 kg కేక్స్ మాత్రం ఎక్కువగా బేక్ చేయలేదు. కస్టమర్ ఎవరైనా బెండో కేక్స్ అడిగితే మాత్రం 1/2 kg అవైలబుల్గా ఉన్నాయని చెప్పానన్నమాట. ఇంకేంటంటే నేను 28 కేక్స్ అనేవి నేను ఎలా ఈ ఫ్రిడ్జ్తోనే నేను ఎలా మేనేజ్ చేశానో చెప్తాను చూడండి. సో నా దగ్గర ఉండేది చిన్న ఫ్రిడ్జ్ అండి, అంటే నార్మల్గా ఇంట్లో ఉంటుంది కదా. సో మీరు ఆల్రెడీ మన ముందు వీడియోస్లో చూసారు కదా. సో ఈ ఫ్రిడ్జ్లో నేను ఎలా మేనేజ్ చేసుకున్నానో చెప్తాను. నేను విప్పింగ్ క్రీమ్స్ అయితే మాత్రం 12 whipping creams అయితే తీసుకొని వచ్చానండి, అంటే ఒక బాక్స్ ఉంటుంది మొత్తం మనకి, ఆ బాక్స్ అయితే మాత్రం తీసేసుకున్నాను. నాకు ఇంకా ఎక్కువే సేల్ అవుతాయని అయితే అనిపించింది, కాకపోతే కొంచెం తక్కువే అయ్యాయి. అయితే 12 whipping creams తీసుకున్నాను కదా, నేను 30th నేను 4 whipping creams అయితే మాత్రము ఫ్రిడ్జ్ నార్మల్ ఫ్రిడ్జ్లోకే తీసి పెట్టేసుకున్నాను అనమాట. సో బయటకి అంటే చెప్తా ఉంటాం కదా. సో మీరు ఎప్పుడైతే బీచ్ చేయాలనుకుంటారో ముందు రోజు నైటే నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి అని చెప్పి. సో నేనైతే అలాగా నార్మల్ ఫ్రిడ్జ్లోకి ఒక 4 whipping creams అయితే మాత్రం పెట్టుకున్నాను. ఎందుకంటే నేను మార్నింగ్ కేక్స్ చేయడం స్టార్ట్ చేస్తాను కదా, సో అందుకని చెప్పి కొంచెం లిక్విడ్గా అవుతాయని అయితే నార్మల్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాను. మార్నింగ్ లేచి కదా త్వరగా కట్ చేసి అయితే క్రమ్ కోట్ అయితే మాత్రం ఒక్క కేక్ కూడా చేయలేదండి. ఒక 2-tier కేక్ ఉంది, బర్త్డే కేక్ అనమాట.
సో కస్టమైజ్డ్ కేకే అది కూడాను, అంటే నాకు ఫోటో పెట్టారు, కలర్స్ కూడా అంత పెట్టాను అనమాట, పోకీమాన్ ఫేస్ వస్తుంది. సో ఆ కస్టమర్ వచ్చేసి నాకు 2 కేక్స్ కావాలని అయితే చెప్పారండి, ఒకటి డోరేమాన్ కేక్, ఇంకోటి వచ్చేసి 2 టైర్ బర్త్డే కేక్ అనమాట. సో నేను కస్టమర్ చెప్పాను ఇలాగ ఈ రోజుకి అయితే అవ్వదండి, నార్మల్ స్టైల్ నార్మల్ బేకరీ స్టైల్ జెల్ కేక్స్ ఏ ఉంటాయి అని చెప్పాను. కాకపోతే ఆ కస్టమర్ నాకు చాలా రోజుల నుంచి ఆర్డర్ ఇద్దామని అయితే అనుకున్నారంట, సో అందుకని చెప్పి ఆ ఒక్క కస్టమర్దే నేను ఆర్డర్ అయితే తీసుకున్నాను అనమాట కస్టమైజ్డ్ది. సో బర్త్డే కదా, సో అందుకని చెప్పి ఇంకా బావ బర్త్డే కదా, చాలా వరకు బేకరీస్లో కూడా తీసుకోవట్లేదంట, సో అందుకని చెప్పి అయితే తీసుకున్నాను. 31st నా కేక్స్ అనేవి మా ఇంట్లో ఫ్రిడ్జ్ అండి, ఇంకా మా కిందింటి వాళ్ళ ఫ్రిడ్జ్ కూడా మొత్తం అంతా ఖాళీ చేయించేసాను అనమాట ఈ ఒక్కరోజుకి, కొంచెం నా కేక్స్ పెట్టండి అని చెప్పి అయితే అడిగాను. ఇంకా పక్క వీధిలోని మా రిలేటివ్ ఉన్నారు, రిలేటివ్ అంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఉన్నారు, సో వాళ్ళ ఫ్రిడ్జ్ కూడా మొత్తం అంతా ఖాళీ చేయించేసాను, డీ ఫ్రిడ్జ్ కూడా ఖాళీ చేయించాను, ఎందుకంటే ఏమో క్రీమ్స్ కొంచెం ఎక్కువ అవసరం అయితే అవుతాయని చెప్పి అయితే మొత్తం 3 ఫ్రిడ్జెస్ కదా కంప్లీట్గా. ఇంకొకటి వచ్చేసి మా గ్రౌండ్ ఫ్లోర్లో ఒక ఫ్రిడ్జ్ అడిగాను అనమాట, ఫ్రిడ్జ్ కాదు జస్ట్ 2 కేక్స్ అయినా పెట్టుకోవడానికి కొంచెం ప్లేస్ అడ్జస్ట్ చేయండి అని అయితే మాత్రం అడిగాను. సో వాళ్ళందరూ కూడా నేను బాగానే కాపరేట్ చేశారండి. కాకపోతే ఏంటంటే కేక్స్ అన్నీ కూడా మన కస్టమర్స్ ఏంటంటే కరెక్ట్గా ఒక 1/2 అవర్కి 1 అవర్కి ఒక 2 ముగ్గురు వచ్చడం రావడం అయింది అనమాట. సో మ్యాక్సిమమ్ ఒక 2-3 కేక్స్ డెలివరీ అనేది చేశానండి 5 KM వరకేనమాట. సో కంప్లీట్గా కేక్స్ అనేవి డెలివరీ అయిపోయాయి, ఈవినింగ్ 7:00 7:30 ఆ టైం కల్లా కేక్స్ అన్నీ కూడా డెలివరీ అయిపోయాయి అనమాట. 7:30కి డెలివరీ అయిపోయిన తర్వాత మళ్ళీ మేము బీచ్కి వెళ్ళాం కదా, సో డెలివరీ అయిపోయిన తర్వాత ఇల్లంతా క్లీన్ చేసి, ఇంకా కేక్స్ అంటే తెలిసిందే కదండి, ఒక్కో కేక్ చేసినా కూడా మీకు అర్థమయ్యే ఉంటుంది ఎంత ఎన్ని గిన్నెలు పడతాయి అనేది. అదే ఇన్ని కేకులు చేశాను కదా, కొంచెం ఇల్లంతా బాగా కొంచెం కేక్స్తోని అవంతా బాగా నిండిపోయింది అనమాట, ఆ కేక్ బేక్ చేసిన గిన్నెలు అవన్నీ ఉంటాయి కదా, సో క్లింగ్ బ్రాప్స్ ఇవన్నీ కూడాను, సో అవన్నీ కూడాను క్లీన్ చేసేసి మా చెల్లి ఇంకా మా బ్రదర్ కేక్ డెలివరీ చేయడానికి వెళ్ళారనమాట. సో ఆ టైంలో ఇల్లు అంతా క్లీన్ చేసేసి ఇల్లు మాప్ చేసేసి ఇంకా మా కేక్ లాస్ట్లో రెడీ చేసుకున్నాం అనమాట, మేము ఎప్పుడైతే బయటకు వెళ్తామో అప్పుడు రెడీ చేసుకున్నాను. ఆ తర్వాత మేము బీచ్కి వెళ్ళి సెలబ్రేట్ చేసుకుని అయితే మళ్ళీ ఇంటికి అయితే వచ్చామన్నమాట. మా న్యూ ఇయర్ నా న్యూ ఇయర్ అయితే ఇలా గడిచిందండి. సో కొంచెం ఈ వీడియో అయితే లేట్ అయింది, ఎందుకంటే న్యూ ఇయర్ తర్వాత కొంచెం బాడీ అంతా పెయిన్స్ అలా ఉండిందనమాట, కొంచెం హెడ్ఏక్ కొంచెం ఎక్కువైంది. సో అందుకని చెప్పి నేను ఆర్డర్స్ కూడా ఈ వీక్ తీసుకోవట్లేదు, ఈ వీకే కాదు ఒక 2-3 వీక్స్ వరకు ఆర్డర్స్ అయితే తీసుకోవట్లేదండి, అది కూడా కొంచెం అనౌన్స్ చేస్తాను ఇన్స్టాలోని. ఎందుకు అంటే ఆల్రెడీ సంక్రాంతి వస్తుంది కదా, మనం ఖచ్చితంగా ఇంటికి వెళ్ళాలి కాబట్టి శ్రీకాకుళం వెళ్తానమాట, లేకపోతే విజయనగరం అయినా వెళ్తూ ఉంటాను. సో అందుకని చెప్పి ఆర్డర్స్ అయితే తీసుకోవట్లేదు. ఇదన్నమాట ఈరోజు వీడియో. బాయ్ బాయ్.